ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాజకీయాలు ఎప్పుడూ ఒక విధంగా ఉండవు. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కొంతమంది గెలుస్తామనుకుంటే కొంతమంది ఓడిపోతూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచో ఓరిస్తున్నటువంటి ఒక తీపి కబురుని బీజేపీ ఏపీ ప్రభుత్వానికి అందిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ అసెంబ్లీ సీట్లను పెంచే విధంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక వార్త వారం రోజులుగా చక్కర్లు కొడుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది అక్కడ 370 ఆర్టికల్ని 35A రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన విషయం మనకు తెలిసిందే. అక్కడ అసెంబ్లీ సీట్లను పెంచాలంటూ కూడా బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే అదే ఫార్మెట్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ఏపీలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలి అంటూ కూడా బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా ఏపీ నేతలకి తెలంగాణ నేతలకి తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల ఎక్కువ మందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పార్టీలకి ఇది మైనస్ కావచ్చు, మరికొన్ని పార్టీలకి ఈ అసెంబ్లీ సీట్లు పెంపు అనేది ప్లస్ కావచ్చు. ముఖ్యంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో త్వరలోనే ఈ అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఈ నిర్ణయాన్ని ఏపీలో తీసుకున్నట్లయితే ఒక కీలక నేతకి అమిత్ షా అప్పచెప్పనున్నారు అనే వార్తలు కూడా తెలుస్తున్నాయి. ఆయనతో సమావేశమై ఆ విషయాలకి దానికి సంబంధించి చర్చిస్తారంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఏపీకి బీజేపీ ఒక మంచి తీపి కబురు అందించిందని చెప్పుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.